సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నన్ను అంటే ఇన్వైట్ చేసినందుకు సో కంగ్రాచులేషన్స్ జీ ఫైవ్ మరో హిట్ పడింది జీ ఫైవ్లో సో వెబ్ సిరీస్ మా ముఖేష్ అన్న మా ప్రోమోస్ మా ఏవీస్ బిగ్ బాస్లో మేము ఉన్నప్పుడు మా ఏవీస్ కానీ ప్రొమోస్ కానీ మొత్తం ముఖేష్ అన్న చేసేవారు సో వి వెరీ హ్యాపీ ఫర్ హిమ్ సో చిన్న స్క్రీన్ నుంచి ఎవరైనా డైరెక్టర్ అయినా లేకపోతే యాక్టర్ అయినా వీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ అనమాట ఎప్పుడు హ్యాపీగా ఉండేది సో కంగ్రాచ్యులేషన్స్ అన్న అండ్ డీటెయిలింగ్ అయితే అంటే వెబ్సిరీస్ చూసినప్పుడు ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసేటప్పుడు ఒక డీటెయిలింగ్ అనేది ఉంటుంది కదా ఆ డీటెయిలింగ్ ఆ చేపది ఏదైతే వచ్చిందో మళ్ళీ ఇక్కడ కొడుతూ ఉంటే ఇక్కడ క్యారెక్టర్ ఆ డీటెయిలింగ్ ఏదైతుందో ఉందో అక్కడే అర్థమైపోతుంది డైరెక్టర్ పల్స్ ఏంటిది విజన్ ఏంటిది అనేది సో యూ ఆల్రెడీ అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్తోనే ప్రూవ్ అయిందన్న అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు నేను ఈగర్లీ వెయిటింగ్ నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయి చూడాలి ఇప్పుడు ఈరోజు ఖాళీగానే ఉన్నా రేపు కూడా ఖాళీగానే ఉన్నా సో ఈరోజైతే ఫస్ట్ ఫినిష్ చేసేస్తాను సో అండ్ ఆల్సో ఆర్టిస్టులు అందరూ లైక్ మన రవీంద్ర అన్న అండ్ శ్రీతేజ్ అన్న సో అందరూ అండ్ అనన్య అందరూ అసలు పర్ఫార్మెన్స్ తిరగదీస్రు అండ్ కెమెరా వర్క్ సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ కెమెరా వర్క్ రియల్లీ ఐ లవ్డ్ ఇట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరి చేస్తారు సిద్ధార్థ్ సిద్ధార్థ్ గారు సో నిజంగా చాలా అంటే చాలా బాగా ఇందాకే సన్నీ అన్నాడు సో సిద్ధార్థ్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ నెంబర్ అండ్ మన డిఓపి నంబర్ తీసుకుంటా నేను అని చెప్పేసి అన్నాడు ఏదో ప్లాన్ చేస్తున్నాడేమో మరి సో ట్రైలర్ చూడంగానే నేను ముఖేష్ అన్నతో అన్నా అన్న ఇప్పుడు నాకు ఒకటి ఏదన్నా హిట్టు పడాలి సినిమా ఏందన్నా ఏదైనా డైరెక్షన్ చేస్తావా నాకు ఏదన్నా కావాలన్నా సో స్క్రిప్ట్ అయ్యారంటే మనోడు ఆల్రెడీ ఇప్పుడు వేరేది ఏదో చేస్తున్నాడు అన్నాడు సో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అరే దీని అమ్మ జీవితం ఇట్లాంటి డైరెక్టర్ పడాలి కదా నాకు అని చెప్పేసి అనిపించింది అండ్ అవినాష్ ఇప్పుడు చూడండి అన్నా బహిష్కరణ జీ లో వచ్చింది చూడండి అన్న సోహెల్ చూస్తారు సోహెల్ ఈరోజు ఫ్రైడే సాటర్డే సండే చూస్తారు పెట్టిరు కదా అన్న ట్రైలర్లా చూడండి అన్న చూస్తారు సోహెల్ వాళ్ళకి వాళ్ళకి తెలుసు సినిమా పలుసు వాళ్ళు తెలుసు చూస్తారు చూడండి థ్యాంక్ యూ సారీ మీరు మర్చిపోయి యాంకరింగ్ చేస్తారు థ్యాంక్ యూ అవినాష్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్లాంటి జీ ఫైలో ఇలాంటి వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేసి సో చాలా టాలెంటెడ్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇలా జీఫై సక్సెస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ థ్యాంక్ యూ సోయల్ మంచి పాయింట్ తీసారు యాక్చువల్లీ ఆ అన్నము చేప అలాగే ఆ హీరోని చంపేసి ఆ రెండు సీక్వెన్స్ ఏదైతే ఉంది ఇటువంటి సీక్వెన్స్ రెండు మూడు ఉంటాయి తెలుసా అంటే మొత్తం చూసిన వాళ్ళే తెలుస్తుంది వెరీ అంటే ఎంత బాగా కనెక్ట్ చేస్తారంటే అసలు ఇంతకు ముందు అదే కౌశి గారు అదే చెప్పారు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నాకు ఏ సీక్వెన్స్ అయితే చెప్పారు అదే తిప్పాడు ఇస్ నో రోల్ చేయాలి నేను ఏది శ్రీతేజ్ చిన్న పాప రోలా నేను మిస్ అయిన ఇప్పుడు నేను ఘోరంగా నేను అంటే చిన్న పాపనా ఏంది ఏంది సార్ యాక్చువల్లీ నన్ను అడిగారు దీంట్లో ఏ ఏ సీరియస్గా నేను నన్ను అడిగారు యాక్చువల్లీ సీరియస్ సీరియస్గా నన్ను అడిగారు దీంట్లో ఒక రోల్ చేయమని బట్ అది అంజలి గారి క్యాటర్ నన్ను చేయమని అడిగారు సెట్ అవ్వాలని చెప్పేసి లైట్ తీసుకున్నారు అంజలి గారు ఐ వాంట్ టు టెల్ అబౌట్ అంజలి తెలుగులో మాట్లాడు

చాలా మంది అనుకున్నారు ఆడియన్స్ ఎక్కడ అంజలి గారు ఎక్కడ ఉన్నారు తెలుగు అమ్మాయి లైక్ షీస్ వెరీ టాలెంటెడ్ అని చెప్పి సో కమ్బ్యాక్ లాగా ఇప్పుడు ఏదైతే మూవీస్ అన్నీ చేస్తున్నారో వెబ్ సిరీస్ చేస్తున్నారో అగైన్ యూఆర్ ప్రూవింగ్ దాట్ తెలుగు అమ్మాయిల్లో టాలెంట్ అనేది ఏడీ పోలేదు ఇట్లా తెలుగు అమ్మాయిలు ఉన్నప్పుడు మనకేందంటే తెలుగు ఇండస్ట్రీలో అంజలి గారు లాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు పరిచయం అవుతూనే ఉంటారు సో యూ విల్ బి ద ఇన్స్పిరేషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే దీనికి సినిమాటోగ్రఫీ చేసింది కూడా ప్రసన్న గారు బిచ్చగా